చేరిన తర్వాత 7 రూపాయల అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి మెదక్ రావడం జరిగింది 7 రూపాయల్లో దర్శనం చేసుకొని అక్కడి నుంచి మన మెదక్ చర్చికి రావడం జరిగింది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి దర్గాకి వెళ్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా సోదరులకు మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అదే విధంగా మెదక్ జిల్లా కుటుంబ సభ్యులకు మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు మార్నింగ్ నుంచి మరి మీడియా సోదరులు కూడా అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా వెయిట్ చేయడం జరిగింది క్షమాపణ కోరుతా ఉన్నా లేట్ అయినందుకు మరి మీరు చేయలేదు భోజనం మేము కూడా చేయలేము క్షమించాలి ఏదేమైనప్పటికీ కూడా చెవర్ను ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత కాలం మాట్లాడుతారో చూస్తాం ఎన్నికలు వచ్చాయి ప్రజలు సైలెంట్ ఓటింగ్ జరపనున్నారు మీకు బుద్ధి చెప్పనున్నారు మీరు డబ్బుల మూటలు మీరు వేస్తా ఉన్నారు पार्टी प्रभुत्वम विच्चल विडिगा राजकीय नायकुलनु मొత్తం బొండబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఎవరైనా సిన్సియర్గా కష్టపడి రాజకీయాలకు వస్తామంటే వారికి పుట్టగతు లేకుండా చేస్తా ఉన్నారు డబ్బులతో కొనేస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమని అడుగుతా ఉన్నా ఈ డబ్బులు కూడా వాళ్ళిస్తే బాల డబ్బులుగా మన డబ్బులు తీసుకోండి మీరు ఓటు మాత్రం నేను వీళ్ళకి వాళ్ళకి ఇమ్మటలే మీరు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు న్యాయపరంగా ఎవరికి ఇయాలనో ఓటు వారికి ఇమ్మని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ఇయాల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇడ ధర్నా చేయొద్దంటారు అదే మనము వెయికారులు తీసుకొని ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నాం ర్యాలీగా వేరే రాష్ట్రాలకు ఏం అవసరమని అడుగుతా ఉన్నాను గుండెమి చేయేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఎవరు పారాషూట్ ను తిరిగిండ్రు మనము ఎవరైతే మాట్లాడిండ్రు వారి సొంత ఊరు అదేనా అని అడుగుతా ఉన్నాను జిల్లా నాది బల్లగుద్ది చెప్తా ఉన్నాను నేను 8 సంవత్సరాలు మెదక్ జిల్లాలో ఉన్నాను మెదక్ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే చేశాను ముఖ్యంగా గమనించాలి మార్నింగ్ హైదరాబాద్ నుంచి వెళ్తే మెదక్ సిద్దిపేట జైరాబాద్ నారాయణకేడ్ సంగారెడ్డి నర్సాపూర్ దుబ్బాక్ ఒకే రోజు కూడా తిరిగిన రోజులు ఉన్నాయని చెప్పి కూడా ఇది మీరు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను రోజుకు 450 కిలోమీటర్లు తిరిగిన చరిత్ర మైనంపల్లి హనుమంతరావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ నాడు మెదక్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేను 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే జైరాబాద్ కెళ్ళేవాన్ని సంగారెడ్డి కెళ్ళేవాన్ని మరి రోజు దాదాపు అన్ని మండలాలు కూడా తిరిగాను మాక్సిమం 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో ప్రతి మండల్లో మీటింగ్ పెట్టిన చరిత్ర మైనంపల్లి హనుమంతరావు ఆ రోజు కార్లో ఎవ్రీడే ట్రావెల్ చేయటం వల్ల నాకు L4 L5 స్లిప్ డిస్క్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి 1 ఇయర్ ముందే చెప్పాను నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి మైనంపల్లి హనుమంతరావు అనేటోడు భయపడి పారిపోయే వ్యక్తి కాదు గమనించాలి నేను హైదరాబాద్ లో ఉన్నా నలుమూలల జిల్లాల నుంచి ఎందరు వచ్చినా కూడా వారిని ఆదుకుంటాను నిజామాబాద్ జిల్లా మెదక్ జిల్లా వరంగల్ ఎనీ జిల్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు కర్ణాటక నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు మీరు కావాలంటే తెలుసుకోవచ్చు నాకు ఎక్కడైనా స్నేహితులు ఉన్నారు నేను ఎప్పుడూ